అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సందర్శించారు. పేపర్లు, వార్తలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనల నిర్వహణపై డిపిఆర్ఓతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్లోని జీవన్లో ఏర్పాటు చేసిన ఈ మీడియా సెంటర్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్లు ఉంటాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని ఎంసీఎంసీ సభ్యులకు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించారు. ఎంసీఎంసీ కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల ప్రకటనలకు సకాలంలో ఆమోదం తెలపాలని అన్నారు. శాటిలైట్ ఛానల్స్ లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని కలెక్టర్ సూచించారు. వార్తా పత్రికలు, ఈ పేపర్లు, టెలివిజన్ ఛానళ్లు, స్థానిక కేబుల్ నెట్వర్క్లు, సోషల్ మీడియా, మూవీ హౌస్లు, ఎస్ఎంఎస్లతో పాటు ఇతర ఆడియో, వీడియో, విజువల్ మీడియాలతో సహా ప్రకటనలు ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్, శాసనసభ ఎన్నికల సందర్భంగా సంబంధిత ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్తో పాటు టోల్ 1950 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఈ టోల్ ఫ్రీ నంబర్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో మీడియాదే కీలక పాత్ర అని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డిపిఆర్ఓ పి సీతారాం, డిఆర్డీఏ నరసింహారావు, ఎంసీఎంసీ కమిటీ సభ్యులు కౌశల్ కిషోర్ పాండే, శ్రీధర్, హర్షద్, ఎన్నికల సిబ్బంది లక్ష్మణ్, వెంకటయ్య, పాషా, శ్రీను, సోషల్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు. And after that, all of you told that CRC is done. But before CRC, you have to open this box and take out the marked slips and seal the box. And you have to keep AB sealed for the close button and the result. ఎలక్ట్రానిక్ any problem that comes to switch off and on you are right the same thing that you clear out yeah. so in samajhana protocol mana kottu vastundi man choose cheptaru na kottuna kadiki emto baavu first thing ee machines anevi you treat it as a property of election commission of india and of course it is a property of election commission of india అండ్ యువర్ జస్ట్ కస్టోడియన్ సో మీకు నచ్చినట్టు ఆడబడతా ఆడేసి పోయి పెడతా ఏది పడతా చేస్తా ఎక్కడికో పడిన పోతా కాసేపు కార్లు వేసుకొని పోతా కాసేపు బస్సులు వేసుకొని పోతా బైక్ వేసుకొని పోతా నథింగ్ వర్క్స్ ఎలక్షన్ ఈజ్ వెరీ సింపుల్ ప్రొవైడెడ్ యూ ఫాలో ద స్టాండర్డ్స్ అండ్ ప్రోటోకాల్స్ ఓకే ప్రతిదానికి రాసి ఉంటుంది మనకు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన కానీ సుమారుగా 75 ఎలక్షన్లు 75 సంవత్సరాలలో ఐ డోంట్ నో హౌ మెనీ ఇన్యూమరబుల్ నెంబర్స్ మనం కొత్తగా ఇన్వైట్ చేసినాం అసలు ఈ సమస్య ఇంతకుముందు రాలేదా జరగనే జరగదు ఇట్ డజంట్ హ్యాపెన్ ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఏదో ఒకటి వచ్చి ఉంటుంది మీకు జస్ట్ తెలియదు ఎలక్షన్స్ ఇస్ వెరీ సింపుల్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది గ్రూప్ పొజిషన్
ఇంకో ప్రశ్న చేసుకుంటారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసేది వచ్చి మీకు ఇచ్చే ఈ మిషన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ దీస్ మిషన్స్, వీటిని యూ హ్యాండిల్ ఇట్ యాజ్ ఇఫ్ యూఆర్ క్యారింగ్ గోల్డ్ ఆర్ సంథింగ్. ఓకే, మీరు అప్పుడే గోల్డ్ కొన్నారు, కాకపోతే అది గోల్డ్ ఉన్నదని అందరికీ తెలుసు. నార్మల్ గోల్డ్ కొన్న తర్వాత దీంట్లో లైట్ పడ్డా లేదంటే స్లిప్ లాస్ట్ని కట్ కాకుండా ఇంత అర్థం మీరు దాని మీద పీకేస్తా అన్న పని చేసి, సో దీంట్లో ఏం జరిగినా తీసి పక్కన పెట్టండి. ఎనీథింగ్ దట్ డజంట్ వర్క్ కీప్ ఇట్ అసైడ్. మన దగ్గర ఎన్నో రిజర్వ్స్ ఉన్నాయి, అవంతా కూడా దీంట్లో మీరు కూర్చొని రిపేర్ చేసేది ఏం లేదు. టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ రిపేర్ దిస్, ఏది చిన్నగా ఏమైనా రాలేదు అని అంటే యూ కెన్ మేనేజ్. అది కూడా నేను నాట్ రికమెండ్ సెక్టరల్ ఆఫీసర్స్ విల్ మోస్ట్ లైక్లీ దే ట్రై టు హ్యాండిల్ ఇట్ యూనివర్సిటీ లెవెల్లో దాకా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ దిస్ ఈజ్ రిలేటివ్లీ మేనేజబుల్. దాంట్లో మనం చేసేది దీంట్లో మనం చేసేది రెండు ఏమైనా అట్ ఈ టైం అంటే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి నాలుగు కాల్ చేసిన తర్వాత కూడా రాలేదు అని అంటే తీసి పక్కన వాళ్ళేసి ఇంకోటి తీసుకొని చేసుకోవాలి. దీంట్లో సెన్సిటివిటీ ఏంటంటే దిస్ క్యారీస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓటెడ్ ఓటర్స్ ఓటెడ్ స్లిప్స్, దీంట్లోనేమో అసలు పోల్సే ఉంటాయి. సో దీస్ టూ ఆర్ వెరీ సెన్సిటివ్, వి డోంట్ మెసేజ్ ఇట్ దాన్ని అడ్వైట్గా మనం ఏం చేయకూడదు. ఓకే, దీన్ని కూడా చేయకూడదు. ఎందుకు అని అంటే దీని ఏదో మీరు జస్ట్ ఓపెన్ చేసి ఒకటి వెళ్ళిపోయి ఓపెన్ అయ్యి ఇది నొక్కితే ఇంకోటి ఏదో నంబర్ వచ్చింది అనుకో, అదో లేని పని. సో ఏది కూడా మీరు పెద్దగా చేసేది సెక్టర్ యాక్సెస్. అండ్ ది తెలుసుకున్నారా? ఇంకా ఇంకా సార్